ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రభుత్వాలు ఎన్ని రకాల సంక్షేమ పథకాలు ఎన్ని రకాల అద్భుతమైన వరాలు ప్రజలకు అందించినా సరే ఏదో ఒకటో రెండో పథకం మాత్రం బాగా ప్రజలను అట్రాక్ట్ చేస్తుంది అదే ఆ పార్టీని ఆ ప్రభుత్వాన్ని బతికించేలా చేస్తుంది అలాంటి పథకాల్లో కీలకమైన పథకం ఏదైనా ఉంది అంటే 5 రూపాయలకే భోజన పథకం అంటే ఇది గతంలో తమిళనాడులో కానివ్వండి అక్కడ మొదలైందని చెప్పుకోవచ్చు తర్వాత ఆంధ్రాలో మొదలైందని చెప్పుకోవచ్చు తెలంగాణలో ఎక్కడైనా సరే 5 రూపాయలకే భోజనం అందించడం అనేది మామూలు విషయం కాదు అది కూడా చాలా శుచి శుభ్రతతో కూడిన భోజనం టైం టు టైం అంటే ఎవరైనా తినచ్చు అంత అద్భుతంగా ఉండే భోజనం ప్రభుత్వం కేవలం 5 రూపాయలకే అంటే ఈ రోజునే 5 రూపాయలకు కనీసం టీ కూడా రాని పరిస్థితి అలాంటి 5 రూపాయలకు భోజనం అందించడం అంటే మామూలు విషయం కాదు అయితే ఇప్పుడు తాజాగా హైదరాబాద్ వాసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 రూపాయల భోజన విషయంలో మరొక అద్భుతమైన ఒక శుభవార్త చెప్పబోయింది ఆల్రెడీ చెప్పింది ఆ శుభవార్త ఏంటి అంటే ఇప్పటికే ఈ 5 రూపాయల భోజన పథకం ద్వారా ఈ అంటే అన్నపూర్ణ దాదాపు ఇదేంటి 6 ఏళ్ల క్రితమే అన్నపూర్ణ అనే భోజన పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ పథకం ద్వారా ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చూసుకుంటే కనుక దాదాపు 40,000 మంది పేదల ఆకలి తీరుస్తుంది ఈ అన్నపూర్ణ అన్నదాన పథకం అయితే ఎప్పుడైతే ఈ పథకానికి 6 ఏళ్ళు పూర్తయ్యాయో 6 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అది ఏంటి అంటే ఇక్కడ నుంచి జిహెచ్ఎంసి అందిస్తున్న 5 రూపాయలకే భోజన పథకాన్ని భోజనాన్ని నేరుగా ఇంటికే అందించే అంటే డోర్ డెలివరీ చేసే ఒక అద్భుతమైన ఆలోచన తెర మీద తీసుకొచ్చారు అంటే అన్నపూర్ణ మొబైల్ క్యాంటీన్ ద్వారా ఇంటి నుండి బయటకు రాని వృద్ధులు ఎవరైతే ఉంటారో వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఇలాంటి వాళ్ళకి జిహెచ్ఎంసి క్యాంటీన్ను డైరెక్ట్గా ఈ అన్నపూర్ణ మొబైల్ క్యాంటీన్ ద్వారా ఆ భోజనాన్ని మీ ఇంటికే తీసుకొస్తుంది అది కూడా దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని డబ్బాలు రెడీ చేశారు అంటే కొంత బాక్స్ లంచ్ బాక్స్లో ఉంటుందన్నమాట అందులో మీకు ఒక 4 గిన్నెలు ఉంటాయి 2 గిన్నెల్లో రైస్ వైట్ రైస్ ఉంటుంది అన్నం పెడతారు ఇంకో గిన్నెలో ఒక సాంబారు అలాగే ఒక కర్రీ అలా సెపరేట్గా పెట్టి 4 గిన్నెలు ఒక లంచ్ బాక్స్ని ఈ అన్నపూర్ణ మొబైల్ క్యాంటీన్ ద్వారా నేరుగా మీ ఇంటికే తీసుకొచ్చి ఇస్తారన్నమాట అయితే ఇది ఆల్రెడీ జిహెచ్ఎంసి ఈ కొత్త స్కీమ్ కోసం భారీగా ఖర్చు అవుతున్నా సరే ప్రధానంగా పేదల ఆకలి తీర్చాలి అనే లక్ష్యంగా ఈ 5 రూపాయలకే భోజనం అందించడం అన్నపూర్ణ భోజన పథకంలో ప్రారంభంలో రోజుకి 1000 మంది కడుపు నింపగా ప్రస్తుతం 40,000 మంది ఆకలి తీరుస్తుంది ఈ పథకం అయితే జిహెచ్ఎంసి 2014లో ఒక్క పూటైనా పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించింది కడుపు నిండా 5 రూపాయలకే భోజనం పెడుతూ దేశవ్యాప్తంగా ఈ పథకానికి గుర్తింపు లభించింది అయితే జిహెచ్ఎంసి నగరంలోని 150 ప్రాంతాల్లో 5 రూపాయలకే భోజనం అందిస్తుంది ప్రస్తుతం ఒక్కో భోజనం తయారీకి దాదాపు 24 రూపాయలు 25 పైసలు ఖర్చు అవుతుంది నగరంలో పేదలు అలాగే కూలీలు ఇతరేతర పనుల కోసం వచ్చిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు అయితే లంచ్ బాక్స్ ఈ కొత్తగా ప్రవేశపెట్టబోతున్న లంచ్ బాక్స్ ఏదైతే ఉందో దీనికి 4 డబ్బాలు ఉంటాయి నేను ఇందాక చెప్పినట్టు 2 బాక్సులు అన్నం ఒక బాక్స్లో కూర ఒక బాక్స్లో సాంబార్ వేస్తారు జిహెచ్ఎంసి ఈ పథకాన్ని ప్రధానంగా అంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాలు గుర్తించింది ఆ ప్రాంతాల్లో ఇంటింటికి ఆల్రెడీ సప్లై చేస్తుంది భవిష్యత్తులో రాని వాళ్ళు బయటికి రాలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వికలాంగులు పేదలు వాళ్ళందరికీ ఇదే ఈ లంచ్ బాక్స్ని ఇంటికి పంపించి వాళ్ళు కడుపు నింపాలి కేవలం 5 రూపాయలకి అదే 5 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ కూడా ఏం వసూలు చేస్తున్నట్టు ఇంకా ఏం ప్రకటించలేదు అదే 5 రూపాయలకి నేరుగా ఇంటికే వచ్చి భోజనం అందించాలని నిజంగా ఒక బృహత్తరమైన అద్భుతమైన పథకం అనే చెప్పాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి